हाय फ्रेंड्स, वेलकम बैक टू अमेजिंग वर्ल्ड चैनल। ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి। ఇప్పుడు క్రాస్ కట్ బ్లౌజ్ ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి। ఆ జాకెట్తో ముందుగా మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలి। నడుం భాగానికి మనం బెల్ట్ వేసుకోవాలి। మనకి నడు అనేది స్టిఫ్గా ఉంటుంది పైకి ఎత్తకుండా, కాబట్టి బెల్ట్ అనేది యూస్ చేస్తున్నాను। ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేసుకోండి। ఈ విధంగా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఇప్పుడు మనకి బ్లౌజ్కి ఎప్పుడు కూడా అంచు భాగాలు రెండు కూడా ఈ విధంగా మనకి ఎదురుగా ఉండే విధంగా చూసుకోండి డబుల్ ఫోల్డింగ్తో। ఇప్పుడు కింద క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి ముందు। ఇప్పుడు క్రాస్ కట్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి। ఇప్పుడు నడుం భాగానికి మనం బెల్ట్ దగ్గర జాయిన్ చేయడం దగ్గర మనం ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి కింద। ఇప్పుడు బ్లౌజ్ అనేది పొడవు మార్కింగ్ తీసుకోవాలి। మనకి మార్కింగ్ పై నుంచి ఎంత అయితే పొడవు ఉందో అంత పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు డీప్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి। కచ్చు భాగానికి మనం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా లేదా ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి। ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ చూసుకోవాలి। ఇప్పుడు డీప్ దగ్గర పట్టుకొని మనం షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి మెడ భాగానికి। లూజ్ ఎంత అవుతుందో ఒక మార్కింగ్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి। అలాగే కచ్చు భాగానికి పైకి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి। అలాగే షోల్డర్ దగ్గర మెడ భాగం లూజ్ కోసం కూడా ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా తీసుకోవాలి మార్కింగ్ని। అలాగే ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి, కచ్చు భాగానికి ఒక హాఫ్ ఇంచ్ బయటకు తీసుకోండి। ఇప్పుడు మనకి చెంగ భాగానికి లూజ్ తీసుకోవాలి। ఇప్పుడు మనం కింద నడుం దగ్గర లూజ్ అనేది బ్యాక్ పార్ట్కి డాట్స్ కోసం ఒక వన్ ఇంచ్ తీసుకోవాలి ఎక్స్ట్రా, టూ ఇంచెస్ కచ్చు భాగానికి, అంటే మొత్తం మనకి త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి త్రీ ఇంచెస్కి ఉండే విధంగా। ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ పైనుంచి చంక భాగానికి ఒక మార్క్ చేసుకోండి, కచ్చు భాగానికి ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి। మనకు లూజ్ ఎంత అవుతుందో ఒక మార్కింగ్, అలాగే ఇక్కడ మనం టూ ఇంచెస్ ఇక్కడ ఖర్చు భాగాన్ని పెంచాం కాబట్టి ఇక్కడ కూడా ఒక టూ ఇంచెస్ ఉండే విధంగా ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి। ఇప్పుడు మనం బ్లౌజ్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మార్కింగ్ని కలుపుకోవాలి। ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కింద డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి। ఇప్పుడు లూజ్ చూసుకోవాలి, షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి। మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని। అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది మా వీడియోస్ అన్నీ కూడా। ఇప్పుడు లూజ్ ఎంత అవుతుందో లూజ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోండి, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి। మనకి బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో అంతవరకు ఒక మార్క్ చేసుకోండి ఈ విధంగా। ఇప్పుడు చంక భాగానికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఈ విధంగా కార్నర్లో ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి, లేదా కొత్తగా నేర్చుకున్నట్లయితే టేప్నైనా ఉపయోగించుకోండి మార్కింగ్ దగ్గరికి। పైన స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి। మనకు సరిపోతుందో లేదో బ్యాక్ పార్ట్తో ఒకసారి చెక్ చేసుకోండి। ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోత్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి, మనకి కరెక్ట్గా సరిపోతుంది, టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటుంది సరిపోతుంది ఈ విధంగా చూసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసుకోండి। అలాగే ఇప్పుడు డీప్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను రౌండ్ కోసం। మనకి రౌండ్ ఇష్టపడే వాళ్ళు ఈ కర్నర్లో ఈ విధంగా రౌండ్ చేసుకోండి, లేదా మనకి డిజైన్ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం డిజైన్ అయినా మార్క్ చేసుకోవచ్చు। ఈ విధంగా నేను జస్ట్ చిన్నగా డిజైన్ అనేది మార్క్ చేస్తున్నాను। ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి,
मन की नार्मल ब्लौजेस लाइनिंग ब्लौज डिजाइन उन्नाई चेक सिंपल मन ब्लौज डिजाइन चेसुकोवच्चु। मत ब्लौज कटिंग तेलुगु सेकंड चैनल अभी सारी चूसी लाइक चेयंडि शेयर चेयंडि सब्सक्राइब चेयंडि। इप्पुडु नेनु फ्रंट पार्ट की नेनु वेरे डिजाइन वेस्तुन्नानु सेम इदे कलर कानी वेरे कलर तो नेनु डिजाइन तो वेस्ट फ्रंट पार्ट कोसम इपड़े बैक पार्ट तो मन फ्रंट पार्ट की मेजरमेंट तीसुकोवाली। मन बैक पार्ट सिंपल गा कट चेसुकुन्नट्लयिते फ्रंट पार्ट अनेदि कूडा चाला ईजीगा मन कट चेसुकोवच्चु। फ्रंट पार्ट की इप्पुडु कूडा मन स्ट्रेट गा कूडा तीसुकोवच्चु लेदा मन क्रॉस गा कूडा तीसुकोवच्चु। ఇదిగా క్రాస్ గా తీసుకోవడం మనకి ఫ్రంట్ పార్ట్ అనేది టైట్ గా లేకుండా ఫిట్ గా కరెక్ట్ గా సరిపోతుంది అంటే కొంచెం మనకి లావ్ ఉన్నా సరే క్లాత్ అనేది సాగుతుంది క్రాస్ గా వేసుకోవడం వల్ల। ఈ విధంగా క్రాస్ గా మెజర్మెంట్ అనేది మార్క్ చేస్తున్నాను। ఇప్పుడు ఫ్రంట్ ఎప్పుడు కూడా మనకి ఓపెన్ సైడ్ పైకి ఉంటుంది కాబట్టి ఆ మార్కింగ్ అనేది చూసుకోండి। ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి మెజర్మెంట్ ఉక్సల్ పట్టితో మెజర్మెంట్ తీసుకోవాలి। తాళి పట్టితో ఎప్పుడు తీసుకోకూడదు మెజర్మెంట్ అనేది షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్ కి ఎంత అయితే పొడవు ఉందో ఒకసారి చెక్ చేసుకోండి బ్యాక్ పార్ట్ తో। ఇదిగా మనకి డాట్ పొడవు వరకు కూడా కింద నడుం భాగానికి పైకి ఫోల్డ్ చేసుకోవాలి। ఇప్పుడు మన చుట్టూరు కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి। మా బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ నేమ్ అండి। ఇప్పుడు ఓపెన్ సైడ్ అప్పుడు కూడా పైకి మార్క్ చేసుకోండి। అలాగే చంగ భాగానికి లోపలికి ఒక మార్క్ చేసుకోండి। స్టిచింగ్ పాయింట్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి। ఇప్పుడు స్టిచింగ్ పాయింట్ దగ్గర లూజ్ అనేది ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి। ఇప్పుడు మెడ భాగం దగ్గర షోల్డర్ దగ్గర కూడా స్టిచింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను। లూజ్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోవాలి। ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని మన నెక్ అనేది మీకు ఎలా వేయాలనేది మీకు చూపిస్తున్నాను। ఇప్పుడు మనకి ఉక్సల్ పట్టితో మెజర్మెంట్ అనేది ఫ్రంట్ పార్ట్ కి తీసుకోవాలి। మన తాళి పట్టితో తీసుకోకూడదు మనకి ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ అనేది పెద్దదైపోతుంది కాబట్టి ఉక్సల్ పట్టీని ఉపయోగించుకోవాలి। ముందుగా మీరు నెక్ అనేది ఈ విధంగా స్టిచింగ్ పాయింట్ దగ్గర నుంచి వేసుకోవాలి। మీరు ఈ మార్కింగ్ బయటికి వెళ్ళకుండా లోపలికి వచ్చే విధంగానే ఈ విధంగా చూసుకొని వేసుకోండి మార్కింగ్ని। ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లేదా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోండి। ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి। ఇప్పుడు స్టిచింగ్ పాయింట్ దగ్గర నుంచి లోత్ అనేది లోపలికి తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి లేదా ఫ్రంట్ కూడా మన డిజైన్ అనేది కట్ చేసుకోవచ్చు। రౌండ్ ఇష్టపడే వాళ్ళు అయితే రౌండ్ తీసుకోండి। స్టిచింగ్ పాయింట్ దగ్గర నుంచి మెడ భాగాన్ని ఈ విధంగా కొలుసుకోవాలి। మనకి ఇంకా మిగిలిపోతుంది అనుకున్నట్లయితే కొంచెం పైకి కట్ చేసుకోండి మార్కింగ్ అనేది। ఇప్పుడు స్టిచింగ్ పాయింట్కి ఇక్కడ సరిపోతుంది। ఇప్పుడు స్టిచింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం కటింగ్ అనేది పైనుంచి చేసుకోండి। ఇప్పుడు స్టిచింగ్ పాయింట్ దగ్గర నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు భాగానికి మనం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కింద తీసుకోవాలి। ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి మనం మార్కింగ్ చేసిన షోల్డర్ మిడిల్ నుంచి ఈ విధంగా వేసుకోవాలి।
मन के डाटो अड़क मार्चेकों लोतकोस इपड़ पैन लोतने टाचेकोवाली सन्ग उल्कि पैन सरपोमी अब लागे वाले चेस्ट पाइंट एक्वाल कुछ कतने इप्ड मन नड़म भागासर की फोर्थ डाट वेसको लतने पैन मारकिंग से नार्मल मन लतने तस्काली इन मन की फोर डाट्स वेसकने वालों किंद लाइन स्ट्रेट कटेक थ्री डाट्स वेसे वाले पैन लतने कटेकोवाली इप्ड मारकिंग चुटर कटे मन की मेन फोलिंग्स अभी लेकिन चूसको कटेक क्लात जरपक क्रोत ने वालों चुटर कटेकोवाली इवे का क्रोतना ने कामेंट सैक्न कामेंटे फोर डाट्स वेस्ना का बट्टी नीन किंद लाइन कटेना थ्री डाट्स थ्री डाट्स वेसको इप्पुडु लोत अनेदी तीसुकोवाली फ्रंट पार्ट की इप्पुडु हाफ इंच मार्क चेसुकुंटे सरिपोतुंदी लोत दग्गर इप्पुडु स्टिचिंग पॉइंट नुंचि मनं लोत अनेदी सन्नगा तीसुकोवाली पैकि वेल्लेसरिकि कूडा सन्नगा तीसुकोवाली ई विधंगा लोत तीसुकोवडं मनकि चंग भागालो मुर्तलु राकुंडा पर्फेक्ट गा वस्तुंदी इप्पुडु स्टिचिंग पॉइंट लो कोंच कट चेसुकोवाली इप्पुडु फ्रंट पार्ट की डाट्स चूपिस्तानंडि इप्पुडु ओपन साइड नुंचि मिडिल पॉइंट की फोल्ड चेसुकोवाली मुंदुगा अदि कूडा ओक्सल पट्टीनि उपयोगिंचुकोवाली ताळि पट्टीतो तीसुकोकूडदु మనకి డాట్ పొడవు ఎంత అయితుందో అంత వరకు కాకుండా పాయింట్ ఎక్స్ట్రా కచ్చ భాగానికి వదులుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు డాట్ పొడవుని బట్టి ఒక మార్క్ చేస్తున్నాను ఇప్పుడు షేప్ దగ్గర డాట్ తీసుకోవాలి ఉక్సల్ పట్టీ దగ్గర నుంచి పాయింట్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఇప్పుడు అక్కడి నుంచి లూజ్ చూసుకోవాలి ఇప్పుడు డాట్ పొడవు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కచ్చ భాగంతో డాట్ పొడవు అనేది మార్క్ చేసుకోండి ఇప్పుడు డాట్ కి మధ్యలో నుంచి మూడో డాట్ వేసుకోవాలి ఇప్పుడు ఫోర్త్ డాట్ వేసే వాళ్ళు మిడిల్ పాయింట్ నుంచి డాట్ అనేది వేసుకోవాలి फोर्थ डाट के इप्पुडु कूडा 2.5 इंचेस गैप उंचुकोनि मार्क चेसुकोंडि इवि रेंडो वैपु कूडा सेम रावडानिकि नेनु मिडिल पॉइंट लो कोंचेम कट चेस्तुन्नानु क्रोत्तगा नेर्चुकुन्न वाळ्ळु इलांटि चिन्न चिन्न टिप्स पाटिंचिनट्लयिते चाला सिंपुल गा कट चेसुकोवच्चु मन ब्लौज अनेदि मीरु कूडा ई विधंगा ट्रै चेयंडि एला अला कट चेस्तुन्नारु अनेदि कूडा मीरु ओकसारि कामेंट सेक्षन लो कामेंट तेलियजेयंडि మార్కింగ్ అనేది రెండో వైపు కూడా సేమ్ వచ్చే విధంగా నేను మార్క్ చేస్తున్నాను మీకు చాలా సింపుల్ టిప్స్ తో మీకు నేర్పిస్తున్నాను ఈ విధంగా
ఒకదానిపై ఒకటి వేసుకున్నట్లయితే మన మార్కింగ్ అనేది కరెక్ట్గా ఈక్వల్గా వచ్చేస్తుంది రెండు వైపు కూడా. మనకి మెయిన్ ఫోల్డింగ్స్ ఏవి లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ పైన ఒక మార్క్ చేసుకోవాలి. నేను రైట్ సైడ్ వేస్తున్నాను, మీరు రాంగ్ సైడ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కటింగ్ దగ్గర మార్క్ చేసుకోండి స్ట్రైట్గా. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు షేప్ పట్టీకి డబుల్ ఫోల్డింగ్ తీసుకుంటున్నాను ఈ విధంగా. అది కూడా ఉక్సల్ పట్టీతో తీసుకోవాలి మెజర్మెంట్. మనం ఓపెన్ సైడ్ కింద కూడా కచ్చు భాగానికి ఒక పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, కచ్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోండి. అలాగే కచ్చు భాగంతో పొడవు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లోత్ తీసుకుంటూ మనం ఓపెన్ సైడ్ కలుపుకోవాలి. ఇవి రెండు వైపులా రెండు కట్ చేశాను. మనకి ఎక్స్ట్రా అనేది మిగిలిన క్లాత్ని బట్టి ఎక్స్ట్రా కట్ చేసుకోవచ్చు, లేదా వేరే కలర్ అయినా మనం అటాచ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా స్ట్రాంగ్గా కావాలనుకున్నట్లయితే మీకు ఓల్డ్ ఫ్యాంట్స్ క్లాత్ కూడా యూజ్ చేసుకోవచ్చు షేప్ పట్టీలకి. ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా ఉండేవి రెండు తీసుకోవాలి ఓపెన్ మొక్కలు. ఇప్పుడు కూడా తాళ్ళు పట్టికి ఒకటి, ఉక్సలు పట్టికి ఒకటి రెండు తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్కి ఓపెన్ మొక్కలు ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగం తీసుకోవాలి. ఇప్పుడు మనం బెల్ట్ భాగం బ్యాక్ పార్ట్కి బెల్ట్ అనేది తీస్తున్నాను. మనకు ఒక సైడ్ అంచున్నట్లయితే అంచు కుట్ట అవసరం లేదు, ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. స్ట్రైట్గా ఉండేది ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. దాన్ని మిడిల్కి ఫోల్డ్ చేస్తున్నాను. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్లో మనం ఫోల్డ్ చేసుకోవాలి. చాలామంది హ్యాండ్స్ అడుగుతున్నారు కదండి ఎలా ఫోల్డ్ చేసుకోవాలని. ఈ విధంగా మనం 4 ఫోల్డింగ్స్ వచ్చే విధంగా చూసుకోండి డబుల్ ఫోల్డింగ్. ఈ విధంగా ఇప్పుడు మనం మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ అనేది కింద అంచు భాగాలు పోతాయి కాబట్టి నేను ఈ విధంగా వేస్తున్నాను. మనకు పొడవు ఎంత అయితే సరిపోతుందో కూడా తెలుస్తుంది కాబట్టి ఇది తక్కువ వచ్చిందని పైకి వేసుకోవాలి. ఇప్పుడు మన కింద ఇప్పుడు నార్మల్గా మనం ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా మనం మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా అనేది. ఇప్పుడు మనకి పొడవు ఎంత అయితే అవసరం అవుతుందో పొడవు దగ్గరికి
ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, కచ్చు భాగానికి పైకి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, ఎక్స్ట్రా అనేది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఎక్స్ట్రా అనేది 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. పైకి కచ్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ నుంచి 1.5 వరకు అక్కడి నుంచి మన లోతు భాగానికి ఈ విధంగా టచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. మనకు లోపలికి ఫోల్డింగ్ ఎంతైతే అవసరం అవుతుందో ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోండి. అలాగే షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 రైట్ సైడ్స్ కూడా మనకి లోపలికి వేసుకోవాలి. మనకి డిజైన్ అయితే తెలుస్తుంది, అదే ప్లెయిన్ అయితే తెలియదు కాబట్టి మీరు ముందే మార్క్ చేసుకోండి రాంగ్ సైడ్ అనేది. ఇప్పుడు మనకి రాంగ్ సైడ్ అనేది ముందు మార్క్ చేసుకోవడం వల్ల మనకి సింపుల్గా ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు, మీకు క్రొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఇప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి, అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి క్రాస్ కటింగ్ ఇప్పుడు కూడా మనకి మెడ భాగానికి క్రాస్గా కట్ చేసుకోవాలి మన ముక్కల్ని. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది క్రాస్ కటింగ్కి. మన నార్మల్ బ్లౌజ్ కూడా మనం పైపింగ్ అనేది వేసుకోవచ్చు నెక్కి. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా లాస్ట్లో ఎప్పుడు కూడా కొంచెం క్రాస్ కట్ చేసుకోండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే మీకు ఇంకా ఎక్కడైనా అర్థం కాకపోయినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లౌజెస్ మీషో యాప్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఈ బ్లౌజెస్ జరీ అండ్ హ్యాండ్ వర్క్తో చేసినవండి. మా ఫ్యాబ్రిక్ వచ్చి మల్వారీ సిల్క్ అండి. మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు వేరే ఆన్లైన్ షాప్ కంటే తక్కువ ధరకు మీషో అందిస్తుంది. ఇవి మార్కెట్లో అయితే 600 to 2000 అబౌ ఉంటాయండి, కానీ ఈ మీషో యాప్లో 400 బిలోలోనే ఉన్నాయండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని నుండి కొనుగోలు చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనకి సైజ్ వచ్చి 38 నుంచి 42 వరకు సైజ్ ఉంటుందండి. నార్మల్గా అయితే మనకు బ్లౌజ్ అలా వస్తుంది. మనకి సైజుని బట్టి అడ్జస్ట్మెంట్ అనేది సైడ్ జాయింట్స్ దగ్గర మనం స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది, మనకి ఎంతైతే సరిపోతుందో లూజ్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.